ఈ నెల 28, 29 జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలన్నారు సిఐటియు నాయకులు. సిద్దిపేట జిల్లా గౌరారం సమీపంలోని కావేరి పరిశ్రమ ఆవరణలో కార్మికులతో జరిగిన గేట్ మీటింగ్ లో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బండ్ల స్వామి మాట్లాడుతూ, పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు నెలకు 26,000 రూపాయలు ఉండాలని డిమాండ్ చేశారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి తీవ్రంగా వ్యతిరేకించాలని, సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సురేష్, కార్మికులు పాల్గొన్నారు. మొత్తం వాళ్ళకి తెలుస్తుంది ఏ కూడా ఇలా. ఇప్పుడు మనం గవర్నమెంట్ ఏదైతే ఉందో జియో తీసుకొస్తే మనకు జీతాలు పెరుగుతాయి. ఇప్పుడు సెంట్రల్లో ఉన్న మోడీ మనకు జియో తెచ్చినట్టు మన జీతాలు పెరుగుతాయి. కాబట్టి వాళ్ళని జియో ఇవ్వమని చెప్తున్నాం. వాళ్ళు జియో ఇస్తే వాళ్ళ మీద వేటే పడదు. ఇక్కడ ఆల్రెడీ పంపిస్తే మనకి ఇస్తుంది. వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్ మీద రేట్లు పెంచుకుంటారు. కాబట్టి మేము బతకాలంటే ఎందుకు అడుగుతున్నాం మనం. ఇప్పుడు బస్ ఛార్జీలు పెరుగుతున్నాయి, డీజిల్ పెరుగుతుంది, గ్యాస్ పెరుగుతుంది, బయట నూనెలు పెరుగుతున్నాయి, పప్పులు పెరుగుతున్నాయి. ఇవన్నీ పెరుగుతున్నాయి కానీ మనకు మాత్రం ధర పెరుగుతలేదు. మనం చేసే రోజువారీ కూలీ పెరుగుతలేదు. కాబట్టి ఖచ్చితంగా నెలకు 26,000 రూపాయలు మినిమము ఇవ్వాలని చెప్పి చేస్తూ ఉన్నాం.